హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. బయట అంతా లాక్డౌన్ నడుస్తుంది, అందరు ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. అసలు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ బియ్యం పిండి ఉల్లిగడ్డలతోటి బజ్జీలు చేస్తున్నామండి. అది ఎలా అన్నది ప్రాసెస్ చూపిస్తాము. చూపించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఈరోజు స్టవ్ బయట పెట్టుకున్నామండి. ఇంట్లో వచ్చేసి చీకటి చీకటి ఉంది, ఇంట్లో వీడియో తీస్తే చాలా చీకటి వస్తుంది, అందుకని మేము బయట పెట్టుకున్నాము. ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను నేను, ఇంకా దగ్గరికి రాసేసి ఉల్లిగడ్డలు చిన్న చిన్న కట్ చేసి మంచిగా చిన్న తరి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంతా, కల్యమాకు, అలాగే కొత్తిమీర ఆకేస్తున్నా. కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నా నేను. ఫస్ట్ ఇవన్నీ కలుపుకుందాం మనం. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాం మనం. ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కలుపుకుందాం. బాగా వేసుకోవద్దు, మెత్తగా అయిపోతుంది, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిందండి. చేతికి ఆయిల్ పెట్టుకోవాలండి. చేతికి ఆయిల్ పెట్టుకొని కొంచెం ఇట్లా ముద్ద తీసుకొని నువ్వు వేయద్దు, నువ్వు అక్కడ కూర్చో, దూరం కూర్చో, చిలుత నూనె. ఇలా చేసుకొని వేసుకోవాలి ఇలా. దూరం కూర్చోమ్మా. నీ కోసం చేసుకుంటే నీ నీ అప్ప నేను వేస్తా ఇది. సరే, బృంద వేసిన అప్ప వేసా. ఈ ఉల్లిగడ్డ మరి ఉల్లిగడ్డ ఇక్కడ పెట్టు. సరే.
స్టార్ట్. అది చూడండి ఎలా ఉందో. బియ్యం పిండి ఉల్లిగడ్డలతోటి బజ్జీలు రెడీ. అమ్మతోటి బృంద చేసిన బజ్జీలు ఇవేమో. అమ్మ చేసిన బజ్జీ దిస్ ఈస్, బృంద చేసిన బజ్జీ రెడీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. బాయ్ బాయ్.